సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నేను జాంగీర్ మాట్లాడుతాను సార్, నారాయణపేట జిల్లా కానిస్టేబుల్ మక్తల్ పిఎస్కే సార్. చెప్పమ్మా. ఏమో సార్, సిలిండర్లు పడలే, టీఎల్ పడలే, ఏం పడలే సార్? సిలిండర్ కోసం హైదరాబాద్ ఉన్నా. సార్ హైదరాబాద్ సార్ సిలిండర్ కోసం ట్రై చేస్తున్నా. అయినా ఉండదు హైదరాబాద్. ఏంటంటే సార్, పిల్లల ఫీజులు ఉదయం పిల్లలకి చైతన్య స్కూల్లో తీసుకోకపోతే మెడబెట్టి నన్ను నా పిల్లలు ఇద్దరు తీసుకు రోడ్ మీద చైతన్య స్కూల్లో. అదే పిల్లల ఫీజులు కట్టాలి, 50,000 కట్టాలి. ఒక సిలిండర్ చెప్పిస్తే మీ పుణ్యాన్ని మీ పోస్టర్ పెట్టుకోవడం ముందర పెట్టుకుంటాం సార్. ఒక సిలిండర్ అయిపోయింది. అదే ట్రై చేస్తున్నా, అదే ట్రై చేస్తున్నా. ఇక్కడ చాలా బాధలు ఉన్నాం సార్. ఎందుకంటే లేదంటే మన ఆంధ్ర కానిస్టేబుల్ సర్ అయితే పెట్రోల్ పోసుకోండి, ఇంకా అట్లా చేయాలనుకుంటాం. ఏం చేద్దాం, చాలా బాధపడుతున్నాం సార్. మీరున్నారనే ఉద్దేశంతో ధైర్యంతో ఉన్నాం సార్. ఏ సిలిండర్లు లేవు, 3 సిలిండర్లు పడాలి, 4 డిఐరస్ పడాలి, 5 టీఎల్ పడాలి. ఏం సార్ ఒక్క రూపాయి పడకుండా ఎట్లా సార్ మనకి? అరే వాడు ఆంధ్రాలో వాడు కానిస్టేబుల్ ధర్నా చేస్తే మొత్తం 16 కోట్ల రూపాయలు, 3 సిలిండర్లు, 4 టీఎలు, 2 డిఐలు ఆన్ ది స్పాట్ గంట రూపాయలు పడిపోయిన వాళ్ళకి. అవునవును. మరి ఈడ ఏమైనా పెట్రోల్ గిట్ట పోసుకుని తద్దుమా, లేకుంటే ఉరేసుకుందామా? ఏ మా బాధలు ఎవరు చెప్పుకోవాలి సార్? మరి చెప్పి ఒక మాట చెప్పండి సార్. నేను బాగా తట్టుకోలేక ఫోన్ చేస్తున్నా సార్. అవసరం చేస్తున్నారనే చెప్పండి నా గురించి సార్. మాకు తెలిసి కానిస్టేబుల్ ఫోన్ చేసిన సార్, ఇక్కడ నాకు బెదిరిస్తున్నా, ఒక మాట చెప్పండి సార్. ఒక మాట కరెక్ట్ కరెక్ట్ నేను చెప్పిన అదే మాట చెప్పిన. ఐజీ సార్ చెప్పండి సార్, ఐజీ సార్ మన సార్ స్టీఫెన్ రవీంద్ర సార్, ఐజీ సార్ ఒక మాట చెప్తే ఒక సిలిండర్ కానీ వేస్తే ఈ నెల మొత్తం ఎవరైనా చెప్పి చెప్పాను సార్ కొద్దిగా.